గుర్తింపు అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుందో చెప్పలేము. అది కూడా జర్నలిస్టులకు అనేది ఒక్కొక్కసారి జర్నలిస్ట్ని అసలు ప్రభుత్వాలు గుర్తించవు, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు రెచ్చగొట్టే విషయంలో మాత్రం గుర్తిస్తూ ఉంటాయి. ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏదైనా జరిగినా, ఆ మధ్యన ఏదో జీవో రిలీజ్ చేసినా జర్నలిస్టులకే ఆంక్షలు పెడుతున్నారు, జర్నలిస్టులకే మర్యాద లేదు, ఇలాంటివన్నీ చెప్పుకొస్తూ ఉంటారు. అదే జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు, అమరావతిలో వెళ్ళి దాడులు జరిగినప్పుడు దాని గురించి మళ్ళీ ప్రతిపక్షాలు మాట్లాడవు, అప్పుడు సైలెంట్ అయిపోతూ ఉంటాయి. కానీ జర్నలిస్టులకు కూడా ఒక గుర్తింపు వస్తుంది అంటే అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అని చెప్పాలి. జర్నలిస్టులకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళకు కూడా కొన్ని పదవులు, క్యాబినెట్ హోదాతో కూడిన పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు. ఆయన్ని జగన్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్లోనే ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించింది. ఇప్పుడు ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు ఒక జీవో జారీ చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం కోరంగట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి గారికి జర్నలిజం మీద సుదీర్ఘ అనుభవం ఉంది. చాలా సీనియర్ జర్నలిస్ట్. ఈయన గతంలో ఆంధ్రప్రభలో 1978లోనే ఆయన జర్నలిజం వృత్తిలో చేరారు. దాదాపు 4 దశాబ్దాల పాటు ఆయన కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి అలాగే రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల మీద 7 రోడ్స్ జంక్షన్ అనే పేరుతో ఆయన రాసిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు విశేష ప్రాచుర్యం పొందాయి. 1991 దశకంలో కూడా ఆయన కొన్నేళ్ల పాటు బీబీసీ రేడియోకి కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏదైతే ఉందో, ఏపీయూడబ్ల్యూజే, కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆయన శ్రీనాథ్ గారు చాలా అత్యంత సన్నిహితుడు అనమాట, సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే అపారమైన అనుభవం ఉన్న ఆయనకి దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారికి ఇప్పుడు కొన్ని అంటే ఒక క్యాబినెట్ హోదా కల్పించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయమే. అయితే జగన్ గారి మీద కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. జర్నలిస్టులపై సీఎం జగన్ గారికి అపార గౌరవం ఉందని చెప్పడం, ఆయనలోనూ కూడా ఒక జర్నలిస్ట్ ఉన్నారని చెప్పి వ్యాఖ్యానం చేయడం నిజంగా అంటే జర్నలిస్టుల సంక్షేమం కోసం తను ఎంత కృషి చేస్తున్నారో కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అంటే ప్రస్తుత కాలంలో నకిలీ వార్తలు అనేది చాలా ప్రమాదకరంగా మారాయని చెప్పి శ్రీనాథ్ రెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేస్తూ జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ అలాగే ప్రాంతీయ విలేకరుల సమస్యలను గ్రామాల్లో ఎక్కువ విలేకరులకు చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ పరిష్కరించే దిశగా ఆయన కృషి చేస్తానని చెప్పి ఆయన ప్రమాణ స్వీకార సందర్భంగా మాట్లాడారు. మొత్తానికి ఒక మంచి సీనియర్ జర్నలిస్ట్కి గుర్తింపు ఇచ్చి ఒక క్యాబినెట్ హోదా ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని యావత్ జర్నలిస్టులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.